సృజన్ ఖచ్చితంగా అక్కడ ఏదో జరిగింది అరవింద్ వాళ్ళు దాస్తున్నారు సృజన్ మా మనసు అనుకోకుండా నీ వైపు లాక్కుని రావటం నాకు చిత్రంగానే ఉంది రూపాదేవి అవునా ఒట్టు సుమి चित्रम आय भड़ा रे विचित्रम चित्रम अय्या रे विचित्रम नी राजनगर कु राजुनु रपिंचुटे विचित्रम पिलुवकने प्रिय विभुडे विचयुटे विचित्रम चित्रम अय्या रे विचित्रम चित्रम आय भड़ा रे विचित्रम రాచరికపు జిత్తులతో రణతంత్రపు టెత్తులతో రాచరికపు జిత్తులతో రణతంత్రపు టెత్తులతో సదమదమౌ మామదిలో మదనుడు సందడి సేయుట చిత్రం అర్భదరే విచిత్రం విచిత్రం అయ్యా రే విచిత్రం బింబాధర మధురిమలు కౌగిలి ఘుమ ఘుమలు బింబాధర మధురిమలు దిగి కౌగిలి ఘుమ ఘుమలు చిన్నాళ్ళుగా మాయురే నేనెరుగకపోగుటే చిత్రం అర్భదరే విచిత్రం విచిత్రం అయ్యా రే విచిత్రం అయ్యా రే విచిత్రం అయ్యా రే విచిత్రం
ప్రముఖ రుద్రుడి ముందే నీ నక్కజిత్తులా? పని మనిషి బుద్ధి చూపించావే రూపాదేవి. ఈ రసిక శిఖామణి హఠాత్తుగా ఎందుకొచ్చాడు నీకు తెలుసు? నా అంతఃపురంలో వింధ్యామర లోపటానికి కూడా పనికిరాని నిన్ను పట్టపురాణం చేశాను కదే. ఆ యార్లగడ్డ వంశ గణపతి దేవుడి అంతఃపుర పరిచారికవు నువ్వు. మద్యపానం మత్తులో నిన్ను అనుభవించినందుకు నీతో నా మధుపర్కం చేసి నీ మెడలో బలవంతంగా నాతో తాళి కట్టించాడు. నువ్వు నా మెడలో తాళి కట్టకపోతే యార్లగడ్డ వంశ చక్రవర్తి గణపతి దేవుడు నిన్ను వదిలిపెట్టడు. ఆ భయంతో నన్ను పెళ్లి చేసుకున్నావు. మా తాత ముత్తాతల స్నేహం ఉంది కాబట్టి ఆ యార్లగడ్డ గణపతి దేవుడితో వైరం ఎందుకని ఆలోచించి నీ మెడలో తాళి కట్టాను. దానివల్ల నువ్వు నా పట్టపురాణివయ్యావు. ఈ గతాలు స్వగతాలు ఇప్పుడు అనవసరం. మీరు వచ్చిన పనేంటో చెప్పండి. శృంగారమా? సైనిచ్చండి, తరింపజేస్తాను. విశ్రాంతి కోసం వచ్చారా? చెప్పండి, ఉపశమనం కలిగిస్తాను. ఆ చిన్నమ్మదేవిని చూశాక ఏకాంతని కన్నెత్తి చూడాలనిపించట్లేదు. చిన్నమ్మదేవిని తనివి తీరా చూశాకే నా తనువుకి ఉపశమనం. చిన్నమ్మదేవితో నా సంగమం జరిగాకే నా తనువుకి విశ్రాంతి. ఎక్కడ దాచావో చెప్పు. నాకు తెలీదు. నా సేనాపతి సాహు చిన్నమ్మదేవిని బంధించి నా అంతఃపురానికి తీసుకుని వచ్చాడు. కానీ నువ్వు రాత్రికి రాత్రే చిన్నమ్మదేవిని మాయం చేశావు. చిన్నమ్మదేవిని మీరు తాకలేరు. చక్రవర్తితో మాట్లాడుతున్నావని గుర్తుపెట్టుకో. మీరు చక్రవర్తిలా ప్రవర్తించడం లేదు. అధిక ప్రసంగాలొద్దు. కామంతో ఉన్న మగాణ్ణి నిరుత్సాహపరిస్తే వాడి గుండెల్లో కారు చిచ్చు రగులుతుంది. ఆ దావాణాలానికి ఆహుతవద్దు. చెప్పా. వారం రోజులుగా నా సామ్రాజ్యం అంతా జల్లెడ పట్టి వెతికించాను. చిన్నమ్మదేవి జాడలేదు. చివరిగా నీ దగ్గర ఉందని తెలిసింది. చెప్పు రూపాదేవి, చిన్నమ్మదేవి ఎక్కడా? ఇంకా ఎంతమంది కన్యల జీవితాన్ని పాడు చేస్తావు? పెళ్లి మండపంలో తాళి కట్టించుకొని అత్తారింటికి వెళ్తున్న ప్రతి పెళ్లి కూతురు మేనాలో మీ అంతఃపురానికి రావాలి, మిమ్మల్ని సుఖపెట్టాలి. ఇది ఏ రాజనీతి చక్రవర్తి గారు? ఏ ఆడపిల్లైనా తొలి రాత్రి కోసం ఎన్నో కలలు కంటుంది. భర్త ఒడిలో ఒదిగిపోయి వందేళ్లు ఆ తీపి జ్ఞాపకంతో బతుకుతుంది. కొత్త పెళ్లి కూతుర్ని బలవంతంగా మేనాలో ఎత్తుకొచ్చి మీరు రాక్షసంగా సర్వస్వాన్ని దోచుకుంటున్నారు. మీ దగ్గర సర్వస్వాన్ని కోల్పోయి అటు భర్తకి మొహం చూపలేక ఇటు పుట్టింటికి వెళ్లలేక ఆత్మహత్యలు చేసుకుని చచ్చిపోతున్నారు. మీ రాక్షస సంస్కృతికి ఎంతో మంది కన్యలు ఆత్మాహుతి అయ్యారు. ఇది ఎంత ఘోర పాపమో మీకు తెలియడం లేదా? రూపాదేవి, ఇది నా రాజ్యం, నేను చక్రవర్తిని.
చక్రవర్తి మాటే శాసనం. నన్ను ఎవరు ఎదిరించినా వాళ్ళకి మరణ శిక్ష. ఇలా ఎంతకాలం భయపెట్టిస్తారు? ఎంతకాలం మీ రాక్షస కాండను సాగిస్తారు? మీ పాపం పండే రోజు దగ్గర పడింది చక్రవర్తి గారు. ఏ రూపదేవి, చిన్నమ్మదేవి అమ్మవారి అంశలో పుట్టిన ఆడబిడ్డ. ఈ అమ్మవారి ముందు నిలబడి అమ్మవారి సాక్షిగా చెప్తున్నాను, చిన్నమ్మదేవి నీకు దక్కదు. ఏ రూపదేవి, కాలముఖ రుద్రుణ్ణి ఎదురించి మాట్లాడుతున్నావా? ఈ యార్లగడ్డ రాజులు పని మనిషికి ఆడపడుచు కట్నంగా భావించి ఇచ్చిన ఈ అమ్మవారి బంగారు విగ్రహం మీద ఒట్టేసి నాకు చిన్నమ్మదేవి దక్కదని చెప్తావా? నీ పుట్టింటి అమ్మవారి విగ్రహం మీద అంత నమ్మకమా నీకు? పతియే ప్రత్యక్ష దైవం అని భావించకుండా పతినే కాలనాగు విషం పూసిన ఈ కత్తితో చంపేయాలని చూసావా? వేంపతి వ్రతమే చూడు, నీ అమ్మవారి మీద నేను ఒట్టేసి చెప్తున్నాను. నువ్వు ఈ క్షణం నాకు చిన్నమ్మదేవిని అప్పగించకపోతే నీ అమ్మవారి విగ్రహానికి నీ రక్తాభిషేకం చేస్తాను. ఎక్కడ చిన్నమ్మదేవి? నాకు తెలీదు. నువ్వు నా అంతఃపురంలో తలదాచుకున్నావని వేగులు చెప్పారు, బయటికొచ్చి నా ముందు నిలబడతావా లేదా ఈ రూపాదేవిని చంపమంటావా? రూపాదేవిని చంపేస్తున్నాను చిన్నమ్మదేవి. చిన్నమ్మదేవి వెళ్ళిపో, వెళ్ళిపో చిన్నమ్మదేవి. రా 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 చిన్నమ్మదేవి, నాకు నచ్చిన ఆడది భూమండలం మీద ఎక్కడున్నా పట్టుకుంటాను, వదిలిపెట్టను. రా రా. మహారాజా, నేను ఇంకొకరికి మనసిచ్చాను. వెనక్కి తీసుకో. మనసులు కలిసిన రోజే మనవైపోయింది మహారాజా. నీ తనువు మనువు ఈ రోజు నుంచి నావే. మనసిచ్చిన వాణ్ణి మర్చిపో. ఇక నుంచి నువ్వే ఈ అంతఃపురానికి పట్టపురాణివి.
చిన్నమ్మదేవి ఇంకొన్ని క్షణాలే రూపాదేవి బతుకుతుంది. ఆ లోపు తనివి తీరా మాట్లాడుకో. పడక గదిలో నా శృంగార గాథలు అనుభవాలు అన్నీ చెప్పించుకో చిన్నమ్మదేవి. చిన్నమ్మదేవి ఇక్కడి నుంచి వెళ్ళిపో, లేదు అంతఃపురం బయట నీకోసం నా మనుషులు మేరతో సిద్ధంగా ఉన్నారు. వెళ్ళిపో చిన్నమ్మదేవి. లేదు, నేను వెళ్ళను రూపాదేవి గారు, నేనే మీ ప్రాణాలు తీశాను. చిన్నమ్మదేవి ఆలస్యం చేయకుండా వెళ్ళిపో. అమ్మవారి సాక్షిగా చెప్తున్నాను, నువ్వు వెళ్ళిపో చిన్నమ్మదేవి. రూపాదేవి, నీ అంతరంగిక మనుషుల్ని నా వాళ్ళు పట్టుకున్నారు, ప్రాణాలు తీశారు. చిన్నమ్మదేవి ఎక్కడికి వెళ్ళలేదు, మళ్ళీ నా ఒడిలోకే వస్తుంది. చర్చనక్క జనారే, ఏ భార్యకైనా భర్త ఒడిలో తనువు చాలించాలని కోరుకుంటుంది. ఆశ నేను నెరవేరుస్తున్నానని నీ మనసులో సంతోషంగా ఉందా రూపాదేవి? నిన్నెందుకెత్తుకున్నానో తెలుసా? సరే రూపాదేవి, ఈ కాలముఖ రుద్రుడి గొప్పతనం చూసావా? పని మనిషి అయిన నిన్ను పట్టపురాణం చేసి బతుకునిచ్చాను. ఈరోజు చావులో నీకు ఇష్టమైన అమ్మవారి ముందు పడుకోబెట్టాను, తరించిపో. ఇంత మంచి భర్త ఈ జన్మకే కాదు, ఏ జన్మకి నీకు దొరకడు రూపాదేవి. నీ అమ్మవారు కాదు, ముక్కోటి దేవతలు ఏకమై వచ్చిన చిన్నమ్మదేవిని నా నుంచి ఎవరూ కాపాడలేరు. అమ్మా కనుక దుర్గ, ఈ దుర్మార్గుడికి చిన్నమ్మదేవి ఈ జన్మలోనే కాదు, ఈ జన్మలెత్తిన వాడికి దక్కకూడదు తల్లి. ఒకవేళ చిన్నమ్మదేవి వాడికి చిక్కినా ఎట్టి పరిస్థితుల్లో కూడా నేనే వాడికి అడ్డుపడాలి తల్లి. ఈ భక్తురాలి చివరి కోరిక తీర్చు తల్లి.